పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా. మిత్రులారా, ఇది రాజకీయ వేదిక కాదు. రాజకీయపరమైన అంశాలు ప్రస్తావించడం నాకు పెద్దగా ఇష్టం లేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది. గాంధీ కుటుంబం గురించి మాట్లాడే వాళ్లకు అడ్డగోలుగా ఆస్తులు సంపాదించి వేల కోట్లు కూడబెట్టుకున్న వాళ్లకు మోతీలాల్ నెహ్రూ గారు వజ్రాల వ్యాపారం చేసి సంపాదించిన వేల కోట్ల రూపాయల సంపదను జాతికి అంకితం చేసిన విషయాన్ని ఈరోజు నేను గుర్తు చేయదలుచుకున్నా. వారి వారసుడు గొప్ప బారిస్టర్ కావాలి, గొప్ప విద్యావేత్త కావాలి, గొప్ప గొప్ప చదువులు చదవాలి అని విదేశాలలో చదివించి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని ఒక ఉన్నత విద్యావేత్తగా తీర్చిదిద్దాలి అని వాళ్ళ తండ్రి కలలు కంటే ఉన్నత విద్యను అభ్యసించిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడు స్వదేశానికి వచ్చి ఈ దేశాన్ని పరాయి పాలకుల నుంచి విముక్తి కలిగించాలి, రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్న తెల్ల దొరలను ఈ దేశ సరిహద్దులు దాటే వరకు తరమాలి అని ఒక ఉక్కు సంకల్పంతో మహాత్మా గాంధీ గారితో కలిసి సుభాష్ చంద్రబోస్ లాంటి పోరాట యోధులను సమన్వయపరచుకొని దేశ స్వతంత్రం కోసం పోరాడటమే కాదు 10 సంవత్సరాలు దేశ స్వతంత్రం కోసం జైల్లో మగ్గిన చరిత్ర పండిత్ జవహర్లాల్ నెహ్రూది అన్న సంగతి ఈనాడు చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్న వాళ్లకు తెలియాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసినప్పుడే ఈ దేశం బాగుపడుతుందని, ఈ దేశాన్ని 21వ శతాబ్దంలోకి నడిపించాలి అంటే కంప్యూటర్ యుగం రావాలి అని, ఇవాళ మనం వాడుతున్న సెల్ ఫోన్లు కానీ కంప్యూటర్లు కానీ ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు కాదా అని నేను అడుగుతున్నా. ఈరోజు సాయం పిట్రోడ బతికే ఉన్నాడు. ఈ సాంకేతిక విప్లవం ప్రపంచంతో పోటీ పడే విధంగా ఇవాళ సిలికాన్ వ్యాలీని మనం నడిపిస్తున్నాము, అమెరికా ఆర్థిక వ్యవస్థను మనం శాసిస్తున్నాము అంటే సాంకేతిక విప్లవం ఈ దేశంలో తెచ్చింది రాజీవ్ గాంధీ. అందుకే ఈరోజు మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నాం. ఆ కంప్యూటర్ని పుట్టించింది, ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ సన్నాసి. లేకపోతే ఇక్కడనే ఎక్కడో గుంటూరులో ఇడ్లీ కూడా అమ్ముకుంటూ తిరిగేటోని, ఎందుకంటే ఆడికి చదువుకుంటా అని పోయినావు కదా, నువ్వు ఆడనే ఇడ్లీ కూడా అమ్ముకొని బతికేటోని. లేకపోతే రైల్వే స్టేషన్లో చాయ్ సమోసా అమ్ముకుంటా సిద్దిపేటలోనే ఉండేటోని. రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసింది కాబట్టి నీ బతుకు ఒక కంప్యూటరు, ఒక ట్విట్టర్ అకౌంట్, ఒక ఐటీ మంత్రి అయినావు. లేకపోతే ఐటీ శాఖనే ఉండేది కాదు. రాజీవ్ గాంధీ గారు ఐటీ రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిండు కాబట్టే ఆ సన్నాసి ఐటీ శాఖకు మంత్రి అయిండు. లేకపోతే ఆ దిక్కుమాలలోని బాధనే మనకు ఉండేది కాదు. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితుల్లో అలాంటి రాజీవ్ గాంధీ దేశ సమగ్రతను కాపాడడానికి ప్రాణ త్యాగం చేసి ఈ దేశాన్ని కాపాడిండు. అంత గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఈరోజు సచివాలయం ముందల ట్యాంక్ బండ్ మీద పెడితే రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడతారని అడుగుతారా? ఎంత బలుపు మాటలు కార్యకర్తలారా, ఒకసారి ఆలోచన చేయండి. అధికారం పోయినా మదము దిగలేదు. గాంధీ కుటుంబాన్ని కుటుంబ పాలన అంటున్నారు. ఆ సన్యాసులకు చెప్పండి, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చనిపోయిన తర్వాత దాదాపుగా 15-20 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది. సోనియా గాంధీ గారు ఏ పదవి తీసుకోలే, కేంద్ర మంత్రి పదవి తీసుకోలే, ప్రధానమంత్రి పదవి తీసుకోలే. 2004 నుంచి 2014 10 సంవత్సరాలు బలమైన యూపీఏ ప్రభుత్వం ఉన్న సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఏ పదవులు తీసుకోలే, కేంద్ర మంత్రి పదవి కానీ ప్రధానమంత్రి పదవి కానీ తీసుకోలే. ఆనాడు రాజీవ్ గాంధీ గారు చనిపోయినాక దాదాపుగా 3 దశాబ్దాలుగా పైగా కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి పదవి తీసుకోలేదు. పదవీ త్యాగం అంటే వాళ్ళని చూడాలి, ప్రాణ త్యాగం అంటే వాళ్ళని చూడాలి.
స్వతంత్ర పోరాటం అంటే ఆ కుటుంబాన్ని చూడాలి. మోతీలాల్ నెహ్రూ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్వతంత్రం కోసం పోరాటం చేసి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళు. శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీ రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసి దళిత గిరిజన ఆదివాసీలను ఆదుకున్న జాతి పరిచయం చేసింది. తెలంగాణ బిడ్డను ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసింది శ్రీమతి సోనియా గాంధీ కాదా? ఇవాళ మనం గొప్పగా చెప్పుకుంటున్నాం, మన తెలంగాణ బిడ్డ, మన వంగర బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి అయినాడు. ఎట్లయినాయా? శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు పివి నరసింహారావు గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేయలేదా? మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రిగా చేయలేదా? ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేయలేదా? పదవీ త్యాగం అంటే సోనియా గాంధీ గారిది, రాహుల్ గాంధీ గారిది. మరి ఈ సన్నాసులదేందయ్యా? అయ్యి ఉండంగానే అయ్యా ముఖ్యమంత్రి, కొడుకు ఐటీ మంత్రి, అల్లుడు సాగునీటిపారుదల శాఖ మంత్రి, బిడ్డ ఎంపీ, సద్దకుని కొడుకు రాజ్యసభ. దుర్మార్గులారా, రాష్ట్రాన్ని దోసుక తిని పదవులని పంచుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌసులు కట్టుకొని మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడతారా? గాడిదకి ఏం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. ఈ గాడిదలకు తెలుసా గాంధీ కుటుంబం గురించి అని నేను అడగదలుచుకున్నా. ఆనాడు చాకలైలం ఒక మాట చెప్పింది, గడిలలో గడ్డి మొలవాల్సిందే అని. సాయుధ రైతాంగ పోరాటం గడిలలో గడ్డి మొలిసింది, గడీలు బద్దలయ్యి ప్రజాస్వామిక పాలన వచ్చింది. ఇవాళ నేను చెప్తున్న బిడ్డ, మీ ఫామ్ హౌజులలో జిల్లేళ్ళు మొలిపిస్తా మీరు అనుకుంటురేమో. మీరు అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి చూసుకుంటూ ఊరుకుంటాడేమని ఇవాళ చెప్తున్న రాజీవ్ గాంధీ సాక్షిగా సచివాలయం ముందల బిడ్డ, మీ ఫామ్ హౌజులలో జిల్లేళ్ళు మొలవాలి. ఫామ్ హౌజులలో మీరు జీవిస్తున్నాం, మా ఫామ్ హౌజులు మమ్మల్ని కాపాడతాయేమని మీ ఫామ్ హౌజులలో జిల్లేళ్ళు మొలిపించే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు విశ్రమించబోరనే సంగతి నేను చెప్పదలుచుకున్నా. అందుకే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి 10 ఏళ్ళు పడుతుందే. 1000 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు నువ్వు, 100 ఎకరాలలో వాడు జన్వాడలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, 10 ఎకరాలలో శత్రు దుర్భేదమైన ప్రగతి భవన్ పేరు మీద గడీని నిర్మించుకున్నావు, వాస్తు సక్కయలేదని నీ కొడుకు సంకనాకనిక పోతున్నాను సచివాలయం కట్టుకున్నావు, 100,000 కోట్లు దిగమింగిన కాళేశ్వరం కట్టినవు, ఇవాళ తెలంగాణ తల్లి పెట్టడానికి 10 ఏళ్ళు సరిపోలేదా? 10 సంవత్సరాలైనా తెలంగాణ తల్లిని పెట్టలేదు. నేను ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అనగానే అయ్యో అయ్యో అని గుండెలు బాదుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడు. 10 ఏళ్ళు ఏ గాడిద పండ్లు తోగినావు అని నేను అడుగుతున్నాను. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెట్టొద్దన్నమా? ఆ సన్నాసి సొంత విగ్రహం పెట్టుకుందామని ఇది రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు. ఆ సన్నాసికి ఆ పక్కన బుద్ధుడు, ఈ పక్కన బుద్ధిలో నన్ను పెట్టుకోవాలని వాళ్ళ ఆలోచన. అట్లాంటి సన్నాసుల కోసం అమరవీరుల స్తూపం ఒక పక్కన, గౌతమ బుద్ధుడు ఇంకొక పక్కన, పివి నరసింహారావు గారు ఆ పక్కన, ఆ పక్కనే శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయ లాంటి, ఇక్కడ దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గారి విగ్రహం సముచితం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి మిత్రులారా. తెలంగాణ వాదులందరూ నేను అడుగుతున్నా, ఈ జగా రాజీవ్ గాంధీ విగ్రహానికి అర్హత లేదా? ఆంధ్రప్రదేశ్లో పార్టీ సర్వం కోల్పోయి, తెలంగాణలో కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మాట మీద సోనియా గాంధీ గారు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆ కుటుంబాన్ని గౌరవించాల్సింది పోయి, ఆ గాడిదలే ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాల్సింది పోయి, ఇవాళ మనం పెట్టిన విగ్రహాన్ని అవహేళన చేసి తొలగిస్తామంటురు. ఎవడ్రా తొలగించేటోడు? ఒక్కడు రాండి రాండి, ఎప్పుడొస్తారో తారీఖు చెప్పండి బిడ్డ, రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తారంట, ఎవడొస్తాడో నేను చూస్తా. అందుకే 10 ఏళ్ళు సన్నాసి, నువ్వు తెలంగాణ విగ్రహం పెట్టలేదు, సోయిలేను నువ్వు, కాబట్టే తెలంగాణ విగ్రహం సచివాలయం వెలుపల కాదు రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయే, ఆ గుండెకాయ గుండెల్లో ఉండాలని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం డిసెంబర్ 9 నాడు సచివాలయం లోపల పెట్టే బాధ్యత జిమ్మెదారి నాది.